ఇచ్చేసిన నా అక్క చెల్లెళ్ళకు అన్న తమ్ముళ్ళకు విజ్ఞులకు అనుభవజ్ఞులకు దేశభక్తులకు రాజకీయ దురందరులకు అన్న ఎన్టీఆర్ అభిమానులకు చంద్రన్న వీర సైనికులకు వందనం అభివందనం చంద్రన్న ఒక వ్యక్తి కాదు అదొక సమూహన శక్తి ప్రపంచాన్ని ఉరుదలొగించినటువంటి మహా మనిషి చంద్రన్న నిత్య కృషివరుడు నిరంతర శ్రామికుడు అలపరిగని పోరాడ యోధుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అతివలకు ఆత్మీయ అన్నయ్య చిన్నారులకు ఉత్తుల మేనమామ అపర భగీరథుడు అభినవ కాటంతోడ అమరావతి రూపశిల్పి హైటెక్ సిటీ సృష్టికర్త విజ్ఞుడు అనుభవజ్ఞుడు అలాంటి చంద్రబాబును జైల్లో పెడితే ఈ రాజ్యాన్ని ఈ లోకాన్ని ఎట్టి పరిస్థితుల్లో అదుపు చేయగలవా? ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి 170 దేశాల్లో అలవటిస్తున్నారు, ఉద్యమిస్తున్నారు, నిరాధ్యక్ష చేస్తున్నారు. అయ్యో నా చంద్రబాబు, అయ్యో నా చంద్రబాబు, అన్నం పయించట్లేదు, ప్రాణాలు తెగిపోతున్నాయి, ఏం చేస్తున్నారు చంద్రన్న? నేను చెప్తా, చంద్రన్న దుఃఖపడట్లేదు, చంద్రన్న రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నాడు, ప్రణాళిక రచిస్తున్నాడు. రేపు నేను వచ్చిన తర్వాత ఏ విధమైన బాధ అందించాలని చెప్పి ఆయన కులం మంచి తయారు కావాలంటే జాబు రావాలి, పోలం పూర్తి కావాలంటే బాబు రావాలి, అమరావతి పూర్తి కావాలంటే బాబే రావాలి, ఉపాధి కావాలంటే చంద్రన్న రావాలి. అలానే చంద్రన్న ఆయన కొడుకు లోకేష్ వీళ్ళిద్దరి కామెంట్ తట్టుకోలేరు. ఈ రాజ్యం కోసం మా తెలుగు వాళ్ళందరూ సుభిక్షంగా ఉంటారంటే జయ చంద్రన్న, జయ జయ చంద్రన్న. మేము సైతం, మేము సైతం బాబు కోసం, మేము సైతం బాబు కోసం. ధన్యవాదాలు సార్. అందరికీ విచ్చేసినటువంటి పెద్దలందరికీ, కుటుంబ సభ్యులకి, పెద్దలకి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు పేరు పేరున తెలియజేసుకుంటూ. ఒక నిమిషం అండి. ఎంతో దూరం నుంచి వే ప్రయాసాలు కూడుకుని మన కోసం తన పెర్ఫార్మెన్స్ చేయడానికి ఒక్కసారి చప్పట్లు కొడదామా ఫర్ మాధవ్ ప్లీజ్. సార్, వి మిస్ యూ బాబు, వి లవ్ యూ బాబు.